Hello everyone, welcome back to my channel. Heroes, this video lo mana intlo unde paatha vastulni manam padeyakunda ela malli reuse chesukochu vaatini meeto ee video lo share chestunnanu. Mundaithe mee andarni ok chinna request chestunnanu, na channel ni meeru okavela first time chustunnatlayite please subscribe chesukoni pakkane unna bell button ni click chesthe nenu eppudu video pettina meeku notification vastundi. ఇట్లా బటన్స్ ఉంటాయి కదా మన దగ్గర ఏమైనా పాత బటన్స్ ఉంటే ఆ బటన్స్ ని పడేయకుండా వీటిని ఇయర్ రింగ్స్ ఆర్గనైజర్ గా యూస్ చేసుకోవచ్చు వీటికి హోల్స్ ఉంటాయి కదా ఆ హోల్స్ లో ఇట్లా ఇయర్ రింగ్స్ ని పెట్టుకోవచ్చు మీ దగ్గర ఒకవేళ ఎక్కువ ఇయర్ రింగ్స్ ఉన్నాయి అనుకోండి ఎక్కడంటే అక్కడ పడేసుకోకుండా ఇట్లా బటన్స్ కి పెట్టుకునారంటే పాత బటన్స్ ఏమైనా ఉంటే వాటికి పెట్టుకునారంటే మీకు ఆర్గనైజర్ గా బాగా ఉపయోగపడుతుంది లాండ్రీ బిన్స్ వాడుతూ ఉంటాం కదా ఇలాంటివి కానీ ఇంకా చాలా రకాల లాండ్రీ బిన్స్ ఉంటాయి ఇలాంటి ఎంబ్రాయిడరీ హుక్స్ ఉంటాయి కదా మీరు ఒకవేళ మీ దగ్గర పాత ఎంబ్రాయిడరీ హుక్ ఏదైనా ఉంటే దాన్ని మీరు వాడకపోతే దీంతో లాండ్రీ బ్యాగ్ ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తాను ఇది ఒక పాత పిల్లో కవర్ తీసుకున్నాను ఓల్డ్ పిల్లో కవర్ ఇది ఈ హుక్ ఉంటుంది కదా పైన ఇది ఉంటుంది కదా ఈ స్క్రూ ఉండేదాన్ని ఇట్లా పాకెట్ తీసి లోపల పెట్టండి ఈ రింగ్ ని బయట పెట్టాలన్నమాట పెట్టి నార్మల్గా మీరు ఎంబ్రాయిడరీ హుక్ని ఎట్లా ఫిక్స్ చేసుకుంటారో అట్లే ఫిక్స్ చేసుకోండి దీనికి ఏదైనా మీరు థ్రెడ్ కానీ లేదంటే ఇంకేదన్నా తగిలించుకొని డోర్ వెనకాల హ్యాంగ్ చేసుకొని లాండ్రీ బిన్ లాగా యూస్ చేసుకోవచ్చు చూపిస్తాను అది ఎలాగో ఇట్లా మీరు హ్యాంగ్ చేసుకొని డోర్ వెనకాల లాండ్రీ బిన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు మనం ఎప్పుడైనా జర్నీస్కి అట్లా వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ తీసుకెళ్తూ ఉంటాం కదా ఇట్లా ఫోల్డ్ చేసి పెడితే మనకు ఎక్కువ స్పేస్ తీసుకుంటుంది దాంతోపాటు మనకు ఫోల్డింగ్స్ అనేవి కూడా పడుతూ ఉంటాయి సో అలా లేకుండా ఉండాలంటే ఇట్లా టిష్యూ పేపర్ రోల్ ఉంటుంది కదా ఇట్లా రోల్ చేసి పెట్టుకున్నారు అంటే స్పేస్ అనేది కూడా తక్కువగా తీసుకుంటుంది ఒకదాని మీద ఒకటి కూడా రోల్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన అన్ని స్కార్ఫ్స్ ఎన్ని ఉంటే అనేది దానికి రోల్ చేసుకోవచ్చు సో మీకు ఫోల్డింగ్స్ అనేవి పడకుండా ఉంటాయి ఇది ట్రావెల్ పర్పస్కి చాలా యూజ్ అవుతుంది మన ఇంట్లో మిక్సీ కానీ ఐరన్ బాక్స్ కానీ ఇట్లా ఎక్స్ట్రా వైర్ అనేది ఒకటి ఉంటుంది కదా సో అట్లా మనం కావాల్సినంత వరకు వైర్ పెట్టుకున్న తర్వాత ఇట్లా ఎక్స్ట్రా వైర్ అనేది బయటికి కనిపిస్తూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీకు ఎంతవరకు కావాలో అంతవరకు వైర్ని తీసుకొని మన దగ్గర క్లచెస్ ఉంటాయి కదా పాత క్లచెస్ సో వాటిని మీరు ఇట్లా పెట్టుకోండి ఇట్లా పెట్టుకున్నారనుకోండి మీకు క్లీనింగ్ అప్పుడు కూడా వైర్లు అనేవి అడ్డం రాకుండా ఉంటాయి బ్లాక్ కలర్ క్లచ్ ఉంటే అది వాడుకోండి ఎందుకంటే వైర్ కలర్లో కలిసిపోతుంది నా దగ్గర బ్లాక్ కలర్ లేదు కాబట్టి మీకు చూపించడానికి తీసుకున్నాను మనం ఇంట్లో హ్యాండ్ వాష్ వాడుతూ ఉంటాం కదా వాడుతూ ఉన్నప్పుడు మనం ఒకసారి ప్రెస్ చేయగానే ఎక్కువ క్వాంటిటీలో వచ్చేస్తూ ఉంటుంది అంత మనం యూస్ చేయకపోవచ్చు ముఖ్యంగా పిల్లలకైతే తెలియదు కదా ఎంత యూస్ చేయాలి అనేది అట్లా ఎక్కువ పడకుండా వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఒక రబ్బర్ బ్యాండ్ని తీసుకుని దీని చుట్టూ వేయండి ఇట్లా కొంచెం అనేదే పడుతుంది అన్నమాట సో ఇది కింద వరకు మనం ప్రెస్ చేయలేం కాబట్టి కొద్దిగా పడుతుంది ఎక్కువ హ్యాండ్ వాష్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది మనం కంప్యూటర్కి కానీ ల్యాప్టాప్కి కానీ ఇక్కడ కీస్ ఉంటాయి కదా వీటిని క్లీన్ చేయడానికి మధ్య మధ్యలో స్పేస్ ఉంటుంది ఈ స్పేస్ క్లీన్ చేయడానికి మనం చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము దానికి బెస్ట్ టిప్ ఏంటంటే స్టిక్కీ నోట్ ప్యాడ్ ఉంటుంది కదా ఆ స్టిక్కీ నోట్ ప్యాడ్ని మీరు యూజ్ చేసిన స్టిక్కీ నోట్ ప్యాడే తీసుకోవచ్చు దీనికి వెనకాల ఇక్కడ మాత్రం స్టిక్కీ పార్ట్ ఉంటుంది కదా ఇక్కడ గ్లూ ఉండే పార్ట్ ఉంటుంది కదా సో దాంతో మీరు క్లీన్ చేస్తారు ఇట్లా ఇట్లా అంటున్నారంటే ఏదైనా డస్ట్ ఉన్నా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట చూడండి డస్ట్ అనేది ఎంత ఈజీగా అతుక్కునిందో ఇంకో రకంగా ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను మన దగ్గర ఓల్డ్ మేకప్ బ్రష్ ఉంటే దాంతో కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు సో ఓల్డ్ మేకప్ బ్రష్ కానీ లేదంటే ఇట్లా స్టిక్కీ నోట్ ప్యాడ్ కానీ యూజ్ చేసుకోండి ఈజీగా మనము కీస్ మధ్యలో ఉన్న డస్ట్ అంతా ఈజీగా తీసుకోవచ్చు పాత స్పెట్స్ బాక్సెస్ కానీ సన్ గ్లాసెస్ బాక్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని పడేయకుండా మనం ఎప్పుడైనా ట్రావెలింగ్కి అట్లా వెళ్ళేటప్పుడు మనకు కావాల్సిన మేకప్ ఐటమ్స్ ఇందులో పెట్టేసుకున్నామంటే స్పేస్ అనేది చాలా వరకు సేవ్ అవుతుంది అన్నీ ఒక దగ్గర కూడా ఉంటాయి మీకు సో ఇంకా ఏమైనా చిన్న చిన్నవి మీకు కావాల్సినవన్నీ పెట్టుకున్నారంటే తీసుకెళ్ళడానికి కూడా ఈజీగా ఉంటుంది మీకు ఇది నేను ఇప్పుడు చెప్పబోయే టిప్ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది
పిల్లలు అప్పుడప్పుడు ఆడుకుంటూ ఇంట్లో డోర్స్ వేసుకుంటూ ఉంటారు కదా, తర్వాత చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, వాళ్ళకి పాపం అందని కూడా అందదు. డోర్స్కి ఇట్లా రబ్బర్ బ్యాండ్స్ వేసుకోండి. ఈ రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా, దీని మీద వచ్చేలాగా వేసుకోండి. చూడండి, ఇప్పుడు ఇది లోపల పోయింది. సో మనం ఇప్పుడు డోర్ వేసినా డోర్ అనేది పడదన్నమాట. వైర్స్ని ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని మీకు కావాల్సినంత సైజులో కట్ చేసుకోవాలి. సో ఇలా మీకు కావాల్సినన్ని పెట్టేసుకోవచ్చు.